నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా, పంటలకు సాగునీరు అందించాలి డిమాండ్. మారుమూల ప్రాంతాలకు మెరుగైన వసతులు, ప్రగతి పనులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, హుస్నాబాద్ లో మంత్రి పొన్నం పర్యటన. పంటలకు నీరందించాలని కోరుతూ మంథనీటు పెద్దపల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలు చేతబట్టి తమ నిరసన తెలియజేశారు. నెల రోజులుగా ఒక్కసారి కూడా పొలాలకు నీరు విడుదల చేయలేదని, దీంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటలకు నీరు విడుదల చేయాలని వారు కోరారు. మంతనీటు పెద్దపల్లి ప్రధాన రహదారిపై పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ రైతులు రహదారిపైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. పొట్టదశలో ఉన్న పొలాలు సాగునీరు రాక ఎండిపోతున్నాయని వారం క్రితం ధర్నా చేయగా, 2 రోజుల్లో సాగునీరు అందిస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ఆర్డీఓ హామీ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నప్పటికీ సాగునీరు అందకపోవడంతో వారం రోజుల్లో 2వ సారి అన్నదాతలు ధర్నా చేపట్టారు. జిల్లా పాలనా అధికారి వచ్చి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రైతులు మండుటెండును సైతం లెక్క చేయకుండా 3 గంటల పాటు రహదారిపైన బైఠాయించారు. మంత్రి, తహసీల్దార్, ఆర్డీఓ, పోలీసులు రైతుల వద్దకు వచ్చి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు ససేమిరా అన్నారు. ఎంత చెప్పినా రైతులు వినకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. రైతుల ధర్నా కారణంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పుడు వచ్చినాయి పుట్టదశ, వచ్చే మూమెంట్ లా మా పొలాలు ఎండుతున్నాయి. కనీసం మీరు గౌరవ విలేకరుగా ఇవ్వాలన్నాడు, మేము తీసుకొని పోతాం మా పొలాల బాధమే చూడండి. మాకు కావాల్సిన నీళ్లు కావాలి, మేము కోరుకునేది ఒకటే. మీ గౌరవ విలేకరులను మిగతా కోరుకునే ఒకటే, మాకు కావాల్సిన నీళ్లు కావాలి. రైతులను బతికేయండి, రైతులు బతికేయండి, రైతులకు కావాల్సిన నీరు. మొన్న అధికారులు చేంజ్ చెప్పారు, మొన్న అధికారులు గౌరవ సీఎం గౌరవ ఆర్డీఓ గారు హామీ ఇచ్చిండు 9 తారీఖు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ఈ రోజు ఎంత 14 తారీఖు, మేము కూడా నీళ్లు వస్తాయి అని చెప్పి మేము కూడా ఆయన అధికారుల మాట విన్నాం. అయినా కూడా ఒక చుక్క నీళ్లు మా పొలాలు మొత్తం పెడుతున్నాం, మా వరి కంకులు పట్టుకొని వచ్చినాం. ఇప్పటికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. ఇట్లా ఒక్కొక్కరు ప్రతి ఒక్క రైతులు ఒక్కొక్క 150,000 లక్ష 50,000 ఎకరాల బట్టి ఏదో ఉన్నోళ్ళు లేని ఇక్కడ గుండారం వరకు వస్తాయి అట. గుండారం ఉంటుంది మాకు ఎవరు నీళ్ళు రావడం ఎవరు ఫోన్ చేసినా కూడా వస్తాయి. ఈసారి అంతే అన్న మాట కానీ మాది వరకు నీళ్ళు అందింది లేదు. మంత్రి వరకు నీళ్లు రాలేదు. ఈ మంత్రి అధికారులు ఏం చేస్తారు, ఎవరో ఫోన్ చేసినా అత్తే అంటారు. ఆ నీళ్లు వరకు రాలేదు. పంట పని నోట్లకి వచ్చిన పొలాలు ఉల్లారిపోతాయి. మేమేం అడుగుతారు, మాకు ఒక 10 రోజులు కాలం నీళ్ళు బంద్ కాకుండా ఒక్క మొక్కన 5 రోజులు 5 రోజులు నీళ్ళు వస్తే అందరి పొలాలు వాడతాయి. పొలాలు పట్టుకొచ్చిన ఈ 4 రోజులు నీళ్ళు రావాలి. ఇంకా 4 రోజులు వాడతాయి పొలం అంటారు. ఈ 4 రోజులు ఎట్లా చేసినా మాకు నీళ్ళు రావాలి. మొన్న ధర్నం చేస్తామన్నారు, ఎన్ని తారీఖు ధర్నం చేస్తే మీకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి బాబు, మీరు ధర్నం చేయకూరు ఇబ్బంది పడకూరు నీళ్ళు ఇస్తామన్నారు. ఎన్ని తారీఖు అయింది, 15 తారీఖు వచ్చింది, ఈ వరకు నీళ్ళు రాలేదు. మళ్ళీ అందుకే వచ్చి రోడ్డు నుంచి మళ్ళా ధర మాకు వేరే మార్గం లేదు. మళ్ళీ నీళ్ళు వస్తారు, మేము రోడ్డు తీసుకుంటాం. మారుమూల ప్రాంతాలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. భూపాల్పల్లి జిల్లా మలహర్ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. భూపాల్పల్లి జిల్లా మలహర్ మండలం మల్లూరు గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. 2,50,00,000 రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, 20,00,000 రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రాతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం తాడిచెర్ల గ్రామంలోని R&R కాలనీలో 16,00,000 రూపాయలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి, 4 కోట్లతో నిర్మించనున్న విద్యుద్దీకరణ పనులకు, తాడిచెర్ల నుంచి గోపాల్పూర్ వరకు 40,00,000తో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. వేసవిలో త్రాగునీటి సమస్యలకు తగు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఇల్లు బాగుపడాలి, సమాజం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలంటే విద్యను ప్రోత్సాహం చేయాలి, అందరినీ కూడా విద్యాధికులను చేయాలి,
ఆ క్రమంలో మీరందరు కూడా ప్రయోజకులుగా కావాలి. మీరందరు బాగా చదువుకొని కొంతమంది టీచర్లుగా, కొంతమంది పోలీస్ అధికారులుగా, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా, కొంతమంది వ్యవసాయ అధికారులా, మీ డిఓ లాగా, మరి అదేవిధంగా అనేక సందర్భాల్లో బాగా చదువుకొని చదువుకున్న తర్వాత మీ లక్ష్యాన్ని ఈ దేశానికి సంబంధించిన ప్రగతిలో సాధించుకోవాలని, ఆఖరికి చదువు మొత్తం చదువుకున్న తర్వాత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. అరాకొర చదువుకున్నోడు వస్తే ఎడిగాకుండా అయితే ఈ ప్రపంచం. ఆ క్రమంలో మనమందరం కూడా బాగా చదువుకోవాలని చదువు చెప్పే రీతిలో నేను ఈరోజు కూడా చెప్పాను. పెద్దపల్లి జిల్లా మంతిని బస్టాండ్లో మంతిని నుండి సికింద్రాబాద్ మీదుగా దిల్షుక్ నగర్ వరకు ప్రయాణించే నూతన రాజధాని ఏసీ వోల్వా బస్సును మంత్రి శ్రీధర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతోందన్నారు. మంతిని బస్టాండ్లో అవసరమైన మేరకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు పాల్గొన్నారు. కొత్త రూపం ఇచ్చే కార్యక్రమం చేస్తూ సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఇంకో ప్లాట్ఫామ్ ని పెంచి గ్రీనరీని ముందుకు తీసుకొచ్చి ముందులో కూడా ఇది బస్సు ప్రయాణ ప్రాంగణం ఒక ఉదాహరణగా నిలబడే విధంగా మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి నిధులు కోరాం, శాంక్షన్ చేస్తాం అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మంతిని బస్టాండ్ కానీ, మాదేపూర్ బస్టాండ్ కానీ, కాళేశ్వరం బస్టాండ్ కానీ, అక్కడ ఉన్న సౌకర్యాలను, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యాలను కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. బస్టాండ్ అంటే అధునాతనంగా ఉండాలి. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కరువుకు కారణం కాంగ్రెస్ కాదని, గత సెప్టెంబర్లో కాంగ్రెస్ అధికారంలో లేదని గుర్తు చేశారు. నీటి సమస్యలు రాకుండా నియోజకవర్గానికి 3.5 కోట్ల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకించి తీసుకొచ్చిన వాళ్ళకి తెలుసు, టీ గారు తెలుసు. దాని ప్రకారంగా ఆ పనులను కూడా తొందరగా అన్ని కంప్లీట్గా చిన్న చిన్న పనులు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ మరి సిఈ గారు ఇక్కడనే ఉన్నారు. మీ దగ్గర కూడా కొన్ని పాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా రాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రధాన సమస్య. నేను విద్యార్థి నాయకుడిని కాబట్టి పాఠశాలల టాయిలెట్స్ కావచ్చు, కిచెన్స్ కావచ్చు, ఇంకోటి కూడా ఇవాళ పొద్దునే నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒకటైన పుర వెంకటేశ్వర గారు నేను మాట్లాడినా మన జిల్లాకు సంబంధించి మీ జిల్లా మొత్తంలో సిద్దిపేటతో కూడా లైజన్ చేయని, హన్మకొండ సిగ్నాగర్తో కూడా లైజన్ చేసి మొత్తం పాఠశాలలన్నిటికీ మళ్ళీ పాఠశాలలు ఓపెన్ అయ్యే లోపల 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతిదీ కలరింగ్. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని బస్టాప్ వద్ద తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ మీదుగా ప్రయాణించే వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ బస్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ కలెక్టరేట్ ఎదుట పర్మనెంట్ బస్టాప్ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ఫోన్ ద్వారా ఆర్టీసీ డిఎంను ఆదేశించారు. ఆయన వెంట ట్రస్బా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్, కార్యదర్శి ఎం మహేష్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ తో పాటు సిబ్బంది ఉన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో బీజేపీ ప్రజాహిత యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మండలంలోని ఎంకంపల్లి, ఉపరమల్యాల, ఘర్షకుర్తి గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. ముందుగా ఘర్షకుర్తి
గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘర్షకుర్తి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. తదనంతరం గ్రామంలో ఎంపీ లార్డ్స్ నిధుల ద్వారా నిర్మించిన పద్మశాలి చేనేత పవర్ లూమ్స్ అండ్ కార్మిక సంఘ భవనాన్ని కార్మికులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి బోయినపల్లి మండలానికి తరలి వెళ్లారు. రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు ఎంతగానో తోడ్పడతాయన్న రూటస్ కప్ చైర్మన్ కొండూరి రవీందరరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చేపట్టిన కేడీసీసీబి నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి కొండూరు రవీందరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారిని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం కొండూరి రవీందరరావు మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా సహకార సంఘాలు లక్షల రూపాయలతో బ్యాంకు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డీసీఓ శ్రీమాల, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణరావు, పింగళి మహేష్, సీఈఓ సంతోష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు మోహన్ రావు, విజయ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయానికి ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ మా వాటా కరీంనగర్ జిల్లాలో వ్యవసాయానికి రుణాలు ఇచ్చే దాంట్లో 26% రుణాలు వ్యవసాయానికి కేంద్ర సహకార బ్యాంక్ 1 యాక్చువల్లీ పంట రుణంలో మేమే 1, స్టేట్ బ్యాంక్ కాదు, మన యూబీ కాదు, యూబీఐ కాదు, ఆ రకంగా అప్పులు ఇస్తున్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఇది కాకుండా ఇతర అవసరాలు రంగా కర్షక మిత్ర ద్వారా ఈ మధ్యకాలంలో కర్షక మిత్ర అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చి దాని ద్వారా ఇవ్వడం, అవి అన్ని సంఘాల ద్వారానే చేయడం జరుగుతూ ఉంది. ఈ బ్యాంక్ లాభాపేక్షతో పనిచేయదు, కేవలం వాళ్ళ సౌకర్యార్థం ఈ బ్యాంక్ ఆ పరిధిలో ఉన్న ప్రజలకు అనువుగా ఉండి సేవలు అందించడానికి సంఘం బాగుంటే సంఘానికి సపోర్ట్ చేసుకుంటూ లేదా బ్యాంక్ ద్వారా పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతూ ఉన్నది అన్ని సంఘాల్లో. ఉదాహరణకు ఇవాళ మన సుల్తానాబాద్ సంఘం ఇవాళ ఏదంటే అది చేసుకుంటూ పోతా ఉన్నది. ఒక దానికి మీ సహకారం ఉంది, మీరు చేసిన కష్టం ఉంది, మీరు చేసుకున్నటువంటి ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అంటే మీరు ఏదైతే ఒక లైన్ తీసుకొని ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చారు దాన్ని అందరూ కూడా పాటించి సక్సెస్ అయ్యారు. కాబట్టి ముందు కూడా మీకు అలాంటి ఏ ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ పరంగా మా పరంగా మీరు ఎట్లయితే ముందుకు పోతా ఉన్నారో అదే రకంగా అదే బట్టి మీరు ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా మా సహాయ సహకారాలు ఇవాళ సుల్తానాబాద్లో మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నూతన ఏది వచ్చినా కూడా స్వాగతిస్తాం, ఏది ఇక్కడ అభివృద్ధి జరిగినా 100% అలా మా వార్త పోషించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సరే వేరే ప్రాంతం వల్ల వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఇబ్బంది, కానీ నేను ఇక్కడనే ఈ ప్రాంతంలో పెరిగి ఇదే ఈ ఏరియాలో తిరిగి ఈ ఏరియాలో ఇల్లు తెలుసు నాకు, చూస్తున్నా తెలియని మనుషులే తెలియని ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎంత అభివృద్ధి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగానే సీఏఏ జీవోను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల 76వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అనభేరి ప్రభాకర్రావు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు లక్షల ఎకరాల భూములను పంచిన ఘనత తెలంగాణ సాయుధ పోరాట వీరుల చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్పై వారి విగ్రహాలతో పాటు స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ మానవ మనుగడ మానవ జాతి అభివృద్ధి కొరకు మానవ కాలకాలం సమస్య.
పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద 2,25,00,000 వ్యయంతో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సుల్తానాబాద్ ఓదెల మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ప్రగతి పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంవత్సరానికి 12 నెలల ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆదాయం వచ్చే విధంగా చేయాలన్నది మరి ఎమ్మెల్యేగా నా ఆలోచన. మరి ఇక్కడ మా డిఎం గారు కానీ అందరికీ ఆమోదయోగ్యంగా అందరి ఆలోచన మేరకు మళ్ళొకసారి కూర్చొని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టపల్లి రోడ్డు వరకు 2,70,00,000 రూపాయలతో నిర్మించ తలపెట్టిన డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 2వ వార్డులో మురుగు కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ 15 కోట్లు కానీ రాబోయే 6 నెలలు సంవత్సరంలో కంటే గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని సుల్తానాబాద్లో 100కు 100 శాతం. ఇది గత పాలకులకు సవతి తల్లి ప్రేమ అయిపోయింది. ఇవాళ అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేము ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ పెద్దపల్లి జిల్లా ఓదల మండలం నాంసానిపల్లి గ్రామం నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్ వరకు 3 కోట్ల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుణారపూర్ రేణుకాదేవి, మాజీ ఎంపీపీ గోపగాణి సారయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి, పొత్కపల్లి ఫ్యాక్స్ చైర్మన్ సుమన్ రెడ్డి పాల్గొన్నారు. దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన జింకను స్థానికులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా వేణువంక మండలం కనపర్తి గ్రామంలో దారి తప్పి వచ్చిన జింకను స్థానికులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా డివిజన్ రేంజ్ ఆఫీసర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ వన్యప్రాణులను రక్షించేందుకు ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేసిందన్నారు. ఎవరైనా నిషేధితమైన అటవీ ప్రాంతంలోకి చొరబడి జంతువులను వేటాడటం లాంటివి చేస్తే ఈ చట్టం కింద శిక్షించబడతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వర్లపల్లి రమేష్, మాజీ ఉప సర్పంచ్ అల్లపరెడ్డి దేవేందర్రెడ్డి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జె బీర్బల్, జమ్మికుంట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతరాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. చట్టానికి లోబడి కార్యక్రమాలు నిర్వహించాలని, సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలన్నారు. కార్యక్రమంలో సిఐ కిషోర్, ఎస్ఐ తోట తిరుపతి పాల్గొన్నారు. మహిళలను కించపరచు కానీ లేకపోతే వ్యక్తులను బాధ పెట్టే విధంగా కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. వాటిని ఇమ్మీడియట్గా మనం చూడకుండా వాటిని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. కైండ్లీ ఈ ఎలక్షన్ సందర్భంలో అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అలాంటి పనులు చేసినట్టయితే ఎలక్షన్ కేసెస్ అనేటివి ఆ చేసిన ఫార్వర్డ్ చేసిన వ్యక్తిపై, తర్వాత గ్రూప్లో సభ్యులపై, తర్వాత అడ్మిన్పై కూడా కేసెస్ అనేటివి అవుతుంటాయి. సో ఈ ఎలక్షన్ కేసెస్ ఏవైతున్నాయో చాలా సీరియస్గా ఉంటాయి. ఒక 7-8 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. రీజన్ లేకుండా ఒక 7-8 సంవత్సరాలు మనం కోర్టులలో ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. దయచేసి అలాంటి పనులు ఎవరు కూడా చేయకూడదని చెప్పి, మన ఇల్లంతకుంట ప్రాంతం ప్రశాంతమైనటువంటి ప్రాంతం, ఇలాంటి గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఇన్సిడెంట్స్ కాలేదు, ఇప్పుడు కూడా కావని పూర్తి విశ్వాసం ఉంది. మీరంతా మంచి డిసిప్లిన్తో ఉండేటువంటి వ్యక్తులు,
కాబట్టి కావని అయినా కూడా ముందుగానే నేను ఇలా, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చింది కదా, నేనేం చేసినా, నేను జస్ట్ ఫార్వర్డ్ చేసినా కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గజ్జల కాంతం కే ఇవ్వాలని మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి సురేందర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గజ్జల కాంతం తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసి జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 4 లక్షల పైచీలకు మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక సముచిత స్థానం కల్పిస్తామని మరి ఒక హామీని కూడా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని వారికి గుర్తు చేసుకుంటూ ఏదైతే తెలంగాణ ఉద్యమం కొరకు మరి అన్ని వర్గాల ప్రజల గొంతుకను గల్లి నుండి ఢిల్లీ వరకు వినిపించినటువంటి మరి గజ్జల కాంతం గారికి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నుండి టికెట్ ఇవ్వాలని మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు మన ఉమ్మడి కరీంనగర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి తాగుబోతు హల్చల్ చేశాడు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూరు గ్రామానికి చెందిన జైపాల్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి బస్సులో ప్రయాణించాడు. బస్సులో ఏం చేశాడో ఏమో తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ ముందు అతన్ని దింపి బస్సు వెళ్లిపోయింది. అంతే, మద్యం మత్తులో ఉన్న జైపాల్ పోలీస్ స్టేషన్ ముందు నానా వీరంగం సృష్టించాడు. పోలీసులు ఎంత సముదాయించినా వినకుండా అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. సదరు మందుబాబుకు నచ్చజెప్పేందుకు పోలీసులు సుమారు 2.5 గంటల పాటు ముప్పుతి పడుపడ్డారు. చివరకు ఓ పోలీస్ అధికారి ఆ తాగుబోతును సముదాయించి అతనికి బట్టలు వేసి అక్కడి నుంచి పంపించేశారు. కొద్దిగా మందు తాగినట్టున్నాడు, బాగా రోడ్డు మీద వచ్చి న్యూసెన్స్ చేస్తుండు, అందుకనే ఫోన్ చేస్తున్నా. ఏమైతాడు మీకు? మీ ఆయన ఎక్కడ ఎవరు? మద్దూరు మండలం మేనూరు. ఏ డిస్టిక్ అమ్మాయి? కామారెడ్డి. ఇప్పుడు ఈయన పేరేంటి? మీ ఆయన పేరేంటి? జైపాల. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు సనగుల కిష్టంపేట రామారావుపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జడ్పిటిసి నాగం కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారు ఎన్నికైనా 3 నెలల లోపలనే అభివృద్ధి అంటే ఏంటో ఈ మండల ప్రజలకు ఈ గ్రామ ప్రజలకు రుచి చూపిస్తున్నటువంటి విధానాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం. మరి చందుర్తి మండలానికి సంబంధించి, చందుర్తి గ్రామానికి సంబంధించి మహాలక్ష్మి ఆలయానికి 3 లక్షలు, అదేవిధంగా ముదిరాల సంఘ భవనానికి 3 లక్షలు, ముండూరు కాపు సంఘ భవనానికి 4 లక్షలు, ఇక్కడ ఈ 7వ వార్డులో మరి సిమెంట్ రోడ్ నిర్మాణానికి 5 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ పనులు కూడా త్వరితగతనే పూర్తి చేసుకొని వారిని మరిన్ని నిధులు కొరకు మేము లైన్లోనే ఉంటాం. కాబట్టి ఈ నిధులు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే ఆసినన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. చిన్న హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అతి పురాతన కాశీబాగ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు విధమౌళి శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్తులకు మణిల దీక్ష మాలధారణ చేశారు. వేకువజాము నుంచి ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు సామూహిక హనుమాన్ చాలీస పారాయణం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఆలయాల కమిటీ చైర్మన్ డైరెక్టర్లను ఎన్నుకుని వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. పట్టణంలోని శివాలయం, సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, శంభునికుంట శివాలయం నూతన కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించి వారి ద్వారా చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. సంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా పళ్ల మురళీధర్, శివాలయం చైర్మన్ గా అల్లంకి సత్యనారాయణ, శంభునికుంట శివాలయం చైర్మన్ గా వేగోళం శంకర్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఆలయ కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్
మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, సాయిరి మహేందర్, ప్రకాష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు, మా కుల ప్రముఖులు మొత్తం అనుకున్నటువంటి ప్రకాష్ రావు గారు, ఇక్కడ మన అన్నయ్య గౌడ్ గారు, మహేందర్ గారు, వీరందరూ నాకు కోఆపరేట్ చేసి నన్ను దేవస్థానానికి చైర్మన్ ఎన్నుకున్నాను. వాటిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా. దేవాలయం అభివృద్ధికి నా సర్వశక్తుల తప్పనిసరిగా డెవలప్ చేస్తానని సమర్థ. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని, ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేంద్రరెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో డిజైర్ పేరిట వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ హాజరై మాట్లాడారు. సుల్తానాబాద్ పాఠశాలలో రానున్న రోజుల్లో సిబిఎస్ఈ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతకృష్ణ, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, జెడ్పీటీసీ వినుపాల స్వరూప, ప్రకాష్ రావు, ఎలిగేడు ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. చేసిన వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ లోనే ట్రైనింగ్ చేస్తున్నారు. అది ఇవాళ ఫాస్టెస్ట్ గా మారిపోయింది. కంప్యూటర్ సైన్స్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇవాళ లేటెస్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే మనం మన కంప్యూటర్స్ పుస్తకాలు నెక్స్ట్ ఇయర్ నుంచి తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకాలు పెడుతున్నాం. 3వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి మనం రోబోటిక్స్ ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ లైబ్రరీని, ఒక ల్యాబ్ ని మనం 3rd ఫ్లోర్ లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి ఇంకా మన పిల్లలకి ఏమేమి కావాలి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి ధీటుగా ఉండడానికి అనేది గమనిస్తూ నిరంతరం మన టీచర్స్ ని ట్రైన్ చేస్తూ అద్భుతంగా ముందుకు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకంటే మెరుగైన వసతులతోటి, మెరుగైన టీచింగ్ టెక్నిక్స్ తోటి, మెరుగైన అకాడమిక్ కరికులం తోటి మేము ముందుకు వస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే టీచర్స్ కూడా విజ్ఞప్తి, మీకు రెగ్యులర్ ఓరియంటేషన్స్ వర్క్షాప్స్ ఉన్నా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మీరు కొంచెం డెడికేట్ చేస్తే ఒక వీక్ అనుకున్న టీచర్ కూడా అద్భుతంగా, వీక్ అనుకున్న స్టూడెంట్ కూడా మీ యొక్క లవ్ అండ్ అఫెక్షన్ తోటి మీ సబ్జెక్టు పట్ల మక్కువ పెంచుకుంటారు. మొత్తం మీ పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడితే ఆ సబ్జెక్టు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెగడపల్లి శ్రీ సరస్వతి విద్యాలయంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలు తిలకించి వాటి ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ జెడ్పీటీసీలను పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దాదాపు 100 ప్రాజెక్టులు విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి రంగానికి వెళ్ళినా కూడా ఆ నైపుణ్యతతోటి వాళ్ళు ఇంకా పై చదువులకు కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా ఇవాళ చిన్నప్పటి నుండే సానా బట్టి విద్యార్థిని తీర్చిదిద్దడం ప్రసెస్ సార్కి వారు వెన్నదూపెట్టిన విద్య కూడా ఎంతోమంది పిల్లలకు విద్య నేర్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఎంతోమంది పిల్లలను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినటువంటి ప్రసెస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఒక్కో పిల్లోడు వారి యొక్క నైపుణ్యతను మెరుగుపరిచి కణా లోపాలను చూపించే విధంగా, అదేవిధంగా వాతావరణ లోపాలను చూపించే విధంగా, అదేవిధంగా పిల్లలకు మరి రాబోయే రోజులలో ఉన్నటువంటి ఏదైనా ముందు భావితరాలకు చూపించే విధంగా చేపట్టినటువంటి ఈ సంస్కార కార్యక్రమానికి బాగా చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు పోలీస్ స్టేషన్ అంటే ఏంది, అదేవిధంగా హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే ఏంది, అదేవిధంగా పిల్లలు
తీసుకోపోయే ఆహార అలవాటు ఏంటి? కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని కేరళ హైస్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు యత్నించాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సమయాన్ని వృధా చేయొద్దని సూచించారు. కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, అధ్యాపకులు భాస్కర్, సుజిత్, శ్రీనివాస్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి నాటి మైత్రి న్యూస్, స్టే ట్యూన్డ్.